ఒక్క ఏడాదిలో ఒక్క సినిమాకే చాలా కష్టపడుతూ ఉంటారు స్టార్ హీరోలందరూ. ఇక పాండమిక్ టైం లో అనేక సినిమాలు పోస్ట్‌పోన్ అవుతూ రాగా చాలా సినిమాల షూటింగ్లు డిలే అవుతూ వచ్చాయి. దాంతో ఇప్పుడు స్టార్స్ అందరూ కూడా వరుసపెట్టి సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఇయర్ కి గాను మిగిలిన హీరోల లెక్క ఎలా ఉన్నా కానీ యూత్ స్టార్ నితిన్ మాత్రం సెన్సేషనల్ లైనప్ తో దుమ్ము లేపడం ఖాయంగా కనిపిస్తుంది. అందరు హీరోల లైనప్ ఒక ఎత్తు, నితిన్ లైనప్ మరో ఎత్తుగా మారింది. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాల తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నితిన్. అది కూడా కేవలం మొదటి అర్ధ భాగంలోనే మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం. మొత్తం మీద 105 రోజుల గ్యాప్ లో ఏకంగా మూడు సినిమాలతో సందడి చేయబోతున్నాడు నితిన్. ముందుగా చెక్ మూవీని ఈ నెల 26న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా వచ్చిన నెల తర్వాత లాస్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు సమ్మర్ కానుకగా రావాల్సిన రంగ్దే సినిమాను ఇప్పుడు మార్చి 26న రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చిన 2.5 నెలలలోనే మరో సెన్సేషనల్ మూవీని రిలీజ్ డేట్ ను కూడా కన్ఫర్మ్ చేసేసాడు. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన అందాధున్ సినిమా తెలుగు రీమేక్ ను జూన్ 11న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. టైటిల్ కూడా పెట్టని ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పుడే అనౌన్స్ చేయడం విశేషం. దాంతో మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికే ప్రేక్షకుల ముందుకు మూడు సినిమాలతో సందడి చేయబోతున్న నితిన్ అన్ని అనుకున్నట్లు జరిగితే సెకండ్ హాఫ్ లో మరో సినిమాతో కూడా ప్రేక్షకులను పలకరించే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దాంతో ఈ ఏడాది నితిన్ కి ఫుల్ స్పెషల్ గా మారబోతుందని చెప్పాలి. మరి అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో సందడి చేస్తే ఖచ్చితంగా నితిన్ కెరీర్ కి ఇది సాలిడ్ గా యూజ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. అప్కమింగ్ మూవీస్ లో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.